హాయ్ ఫ్రెండ్స్, మొన్న జస్ట్ 5 కార్డ్స్ నేర్చుకుంటే మీకు అన్ని కార్డ్స్ ఈజీగా వచ్చేస్తాయని నేను ఒక వీడియో చేశాను. అయితే దానికి కంటిన్యూ వీడియో ఈరోజు చేస్తూ ఉన్నాను. అయితే ఆ 5 కార్డ్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సి డి ఈ వస్తే ఏ మైనర్ వచ్చినట్టే డి మైనర్, ఓకేనండి. ఈ 5 కార్డ్స్లో నుంచి ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యూజిక్ అనేది ఒక సర్కిల్ అన్నమాట, ఒక సర్కిల్. అయితే సి షార్ప్, డి షార్ప్, ఈ తర్వాత ఈకి షార్ప్ ఉండదు, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్, తర్వాత బి అన్నమాట. ఇట్లాగా కీస్ పేర్లు ఉంటాయి. ఒకసారి ఇక్కడ మీ కీబోర్డ్లో కూడా చూపిస్తున్న చూడండి. అంటే సి తర్వాత సి షార్ప్ వస్తుంది, డి తర్వాత డి షార్ప్ వస్తుంది, ఈకి షార్ప్ ఉండదు, ఎఫ్ షార్ప్ వస్తుంది, ఎఫ్ తర్వాత ఎఫ్ షార్ప్ వస్తుంది, జీ తర్వాత జీ షార్ప్ వస్తుంది, ఏ తర్వాత ఏ షార్ప్ వస్తుంది, తర్వాత బి తర్వాత మళ్ళీ సి. ఇది సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్లోను ఎలాగైతే ఫామ్ అవుతుందో అలాగే మన కార్డ్స్ కూడా ఈ విధంగా షిఫ్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, గిటార్ అది స్కేల్, ఫ్రెడ్ బోర్డు. అయితే ఈ ఫ్రెడ్ బోర్డులో మనం చూసినట్లయితే ఇక్కడ ఇది 1st స్ట్రింగ్, ఇది 6th స్ట్రింగ్, ఓకేనా. ఇది లావ్ స్ట్రింగ్, ఇది సన్న స్ట్రింగ్. అయితే ఇది ఈఏ ప్లస్ ఇది కూడా ఈఏ. ఇక్కడ ఏ నోట్స్ అయితే మనకి వస్తాయో 6th స్ట్రింగ్ మీద, 1st స్ట్రింగ్ మీద కూడా ఐఏ నోట్స్ వస్తాయి. అయితే చూడండి, అయితే ఎఫ్ నుంచి మనం ఎఫ్ షార్ప్కి వెళ్ళాలంటే జస్ట్ ఇట్లా స్లైడ్ చేస్తే సరిపోద్ది. అంటే జస్ట్ ఇట్లా మనం ఆ ఫ్రెట్ నుంచి ఈ ఫ్రెట్కి ఇట్లా మనం మూవ్ చేస్తే జస్ట్ కార్డ్ అనేది మారిపోద్ది అన్నమాట, స్కేల్ అనేది మారిపోద్ది. అట్లాగే ఎఫ్ షార్ప్ నుంచి మనం జస్ట్ ఇట్లా మూవ్ చేస్తే జీ అయిపోతుంది. జీ నుంచి మనం ఇట్లా మూవ్ చేసామనుకోండి ఏ అయిపోద్ది. ఏ నుంచి మనం ఇలా మూవ్ చేస్తే బి అయిపోద్ది. బీకి షార్ప్ ఉండదు కాబట్టి సి అవుతుంది. అయితే ఈ విధంగా మనకి చాలా ఈజీ అన్నమాట కార్డులు నేర్చుకోవటం. అంటే మనకి ఎఫ్ వచ్చిందంటే జీ వచ్చినట్టే, జీ వచ్చిందంటే ఏ వచ్చినట్టే, ఏ వచ్చిందంటే బి వచ్చినట్టే. ఈ విధంగా జస్ట్ మనం ఇట్లా స్లైడ్ చేస్తూ ఉంటే చాలు, మారిపోతూ ఉంటుంది. అంటే మైనర్ది మైనర్కి స్లైడ్ అవుతూ ఉంటుంది, మేజర్ది మేజర్కి స్లైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే సేమ్ ఈ సర్కిల్ ఎలా ఉందో అలాగ మనకి ఆ నోట్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డి ఉందనుకోండి, డి తర్వాత ఏంటి, డి షార్ప్. ఆ సర్కిల్ చూడండి, మీకు అర్థమవుతుంది. డి తర్వాత డి షార్ప్, డి షార్ప్ తర్వాత ఈ, అర్థమండి. ఈ తర్వాత ఈకి షార్ప్ ఉండదు కాబట్టి ఎఫ్. చూడండి, డి నుంచే మీకు ఎఫ్ వరకు కార్డ్స్ వచ్చాయి. ఇంకా అట్లా మీరు కిందకి వస్తూ ఉంటే అన్ని కార్డ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒక ఈ డి నుంచే మీకు మొత్తం మేజర్ కార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, డి షార్ప్, ఈ షార్ప్ ఉండదు, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి షార్ప్ ఉండదు, మళ్ళీ సి, తర్వాత షీ షార్ప్, మళ్ళీ డి. అంటే ఇక్కడ డి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ డీకి ఎండ్ అయింది. అంటే ఒక్క కార్డు వస్తే మీకు మేజర్ కార్డ్స్ అన్నీ వస్తాయి. అయితే మేజర్ కార్డ్ నుంచి వచ్చే అన్ని మేజర్ కార్డ్స్, అలాగే మైనర్ కార్డ్ నుంచి వచ్చింది అనుకోండి, ఇది ఏ మైనర్, ఇది మైనర్ కార్డ్ నుంచి వచ్చిన అన్ని మైనర్ కార్డ్స్ అన్నమాట. చూడండి, అవి కూడా చెప్తున్నా, ఏ మైనర్, ఏ షార్ప్ మైనర్, బి మైనర్, బి షార్ప్ ఉండదు కాబట్టి సి మైనర్, సి షార్ప్ మైనర్, డి మైనర్, డి షార్ప్ మైనర్, తర్వాత ఈ మైనర్. ఇట్లాగా ఆ సర్కిల్లో ఉన్న ఆ నోట్స్ అన్నీ మనకి ఫామ్ అయిపోతాయి. అందుకని మీకు జస్ట్ ఒక్క కార్డు వస్తే మిగతా కార్డ్స్ అన్నీ వచ్చినట్టే. అందుకే మీకు ఈ 5 కార్డ్స్ నుంచే అన్ని కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. అయితే ఈ మైనర్ అనేది ఇక్కడ ఓపెన్ కార్డ్స్లో కూడా ఉంటుంది. కొన్ని ఓపెన్ కార్డ్స్ ఉన్నాయి, అయితే కొన్ని నేను స్కిప్ చేశాను మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. అయితే ఈ మైనర్ కూడా ఒక ఓపెన్ కార్డ్, అలాగే ఏ మైనర్ కూడా ఒక ఓపెన్ కార్డ్, అలాగే సి మేజర్, డి మేజర్. ఈ నుంచి మనకి ఎఫ్ వస్తుంది అన్నమాట, అర్థమండి. ఈ షార్ప్ ఉండదు కాబట్టి జరిగితే ఎఫ్ అవుతుంది, అర్థమండి. ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ అవుతుంది, తర్వాత జి షార్ప్. ఏదైతే మనకి ఇలాగ కార్డ్స్ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో నుంచి కార్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అప్పుడు నేను అన్ని కార్డ్స్ వాయిస్తా చూడండి, సి డి ఈ ఎఫ్, ఈ నుంచి ఎఫ్ అవుతుంది. అయితే మీకు మొన్న లిటిల్ ఫింగర్ వాడండి అని చెప్పాను నేను. అయితే నేను మామూలుగా నాకు అలవాటు లేదు కాబట్టి ఇదే వాడాను. తర్వాత లిటిల్ ఫింగర్ రావడానికి ఇలా వాడాను అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీకు లిటిల్ ఫింగర్తో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ ఇలా వచ్చేది,
తర్వాత ఎఫ్ ఇలా వచ్చింది. అయితే ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో, ఈ అనేది ఇట్లా జరుగుతుందో, ఇక్కడున్న ఈ రెండు స్ట్రింగ్స్ పట్టుకోవటానికి మనం ఈ ఫింగర్ని వాడతాం అన్నమాట. ఎప్పుడైతే ఈ ఫింగర్ వస్తుందో, ఈ ఫింగర్ నుంచి మనకి బార్ కార్డ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండే పట్టుకుంటున్నాను నేను, ఈ రెండు స్ట్రింగ్సే పట్టుకుంటున్నా. యాక్చువల్లీ లెక్క ప్రకారం ఇలా పట్టుకోవాలి, బార్ కార్డ్ పట్టుకోవాలి. అర్థమైందండి? అంటే ఈ కార్డ్ పట్టుకోవటం మీకు స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది, దీన్ని బార్ కార్డ్ అంటారు. అయితే ప్రస్తుతానికి ఇలాగ ప్రాక్టీస్ చేయండి, లేదు ఇలాగ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిది. అర్థమైందండి? అంటే ఈ నుంచి ఎఫ్ వచ్చింది, తర్వాత ఎఫ్ షార్ప్, తర్వాత జి. చూసారా, ఇక్కడ కూడా జి వచ్చింది మీకు. ఈ ఓపెన్ కార్డ్లో కూడా జి ఉంది. అర్థమైందండి? ఇది జిఏ, ఇది కూడా జిఏ, ఇదేమో ఓపెన్ కార్డ్ జి. అలాగే మనకి ఏ కూడా వస్తుంది చూడండి, ఇది ఏ ఓపెన్ కార్డ్ ఏ, ఇది అర్థమైందా? ఇది ఏ ఇక్కడ నుంచి చూడండి, ఇది ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ. అంటే ఇక్కడ కూడా ఏ ఉంది, ఇది ఏనే, ఇది కూడా ఏనే, ఇదేమో ఓపెన్ కార్డ్ ఏ, ఇదేమో ఈ నుంచి వచ్చి ఏ. అంటే ఈ రకంగా మనకి కార్డ్స్ అన్నీ వచ్చినట్టే అన్నమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని కార్డ్స్ చూపిస్తున్నా, సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. బి ఎలా అయింది? ఇది ఏ నుంచి వచ్చింది, ఏ, ఏ షార్ప్, బి అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు మేజర్ కార్డ్స్ అన్నీ వచ్చేసినాయి నీకు. అయితే మైనర్ కార్డ్స్ చూపిస్తున్నా, ఇది సి మైనర్. ఎలాగ సి మైనర్? ఇది ఏ మైనర్, ఏ షార్ప్, తర్వాత బి, సి. సి మైనర్, తర్వాత డి మైనర్, మీకు ఫస్టే చెప్పాను నేను ఆ ఫైవ్ కార్డ్స్లో. డి మైనర్, తర్వాత డి షార్ప్ మైనర్, ఈ మైనర్, ఎఫ్ మైనర్. ఎఫ్ మైనర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మైనర్ నుంచి వస్తుంది. ఈ కార్డ్ ఒకటి మీకు స్కిప్ చేశా. అయితే ఈ మైనర్, తర్వాత ఎఫ్ మైనర్, తర్వాత ఎఫ్ షార్ప్ మైనర్, తర్వాత జి మైనర్, జి మైనర్, తర్వాత జి షార్ప్, ఏ మైనర్. ఇక్కడ ఏ మైనర్ వస్తుంది, ఏ మేజర్ వస్తుంది. డి నుంచి, ఈ నుంచి వస్తేనేమో ఏ మేజర్ వస్తుంది, ఈ మైనర్ నుంచి వస్తేనేమో ఏ మైనర్ వస్తుంది. మైనర్ నుంచి వస్తే మైనర్, మేజర్ నుంచి వస్తే మేజర్. అలాగే ఇక్కడ ఏ మైనర్, అంటే ఇక్కడ కూడా ఉంది ఏ మైనర్, అలాగే ఇక్కడ కూడా ఏ మైనర్ ఉంది. తర్వాత ఏ మైనర్, ఏ షార్ప్ మైనర్, బి మైనర్, అన్ని మైనర్స్ వచ్చేసినాయి మీకు. అంటే ఈ ఫైవ్ కార్డ్స్ నుంచే అన్ని కార్డ్స్ అనేవి జనరేట్ అయినాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఆ ఫైవ్ కార్డ్స్ నుంచి అన్ని కార్డ్స్ వచ్చేసినాయి. అయితే మీరు ఈ కార్డ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ షిఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు ఏది పట్టుకుంటే ఆ స్ట్రింగ్ వాయించాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి నేను ఆ స్ట్రింగ్లో ఏమేమి నోట్స్ పట్టుకున్నాను, ఏ స్ట్రింగ్స్ పట్టుకున్నాను ఆ కార్డులో, ఆ స్ట్రింగ్స్ మాత్రమే వాయిస్తున్నాను. అర్థమైందండి? ఈ విధంగా మనం కార్డ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత షిఫ్ట్ చేయటం ప్రాక్టీస్ చేయాలి. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్. సి మైనర్, డి మైనర్, ఈ మైనర్, ఎఫ్ మైనర్, జి మైనర్, ఏ మైనర్, సారీ ఇక్కడ మేజర్ పట్టుకున్నా, జి మైనర్, ఏ మైనర్, ఇక్కడ కూడా ఏ మైనర్. అంటే అన్ని మైనర్ కార్డ్స్ వచ్చేసినాయి. ఈ రకంగా మనం గిటార్లో ఈజీగా కార్డ్స్ని మనం ప్లే చేయొచ్చు, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లాగా మీకు అంటే ఈజీగా ఉండటానికి నేను ఏదో ట్రిక్స్ లాగా లేకపోతే ఏదో ఫార్ములాస్ లాగా మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, తర్వాత ఈజీ ఇంతే కదా అనిపిస్తుంది అనే ఫీలింగ్ కోసం నేను ఈ రకంగా టీచ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. తర్వాత మీకు ఫ్యామిలీ కార్డ్స్ గురించి, తర్వాత మేజర్ మైనర్ రూట్స్ గురించి, తర్వాత ఆ కార్డ్స్ రిథమ్స్ గురించి ఇలాగా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఈ వీడియోస్ని మీరు చూస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్స్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.